అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు FA1 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపరు. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎగ్జామ్ మార్కులు 20, సమయం 45 నిమిషాలు. తర్వాత అవగాహన ప్రతిస్పందనలో ఒక పద్యం ఇస్తారు, దానికి ప్రతిపదార్థం రాయాలా. తర్వాత రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతలో 12 మార్కులు. 12 మార్కుల క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాలు సమాధానాలు రాయాలా. 2 రాయాలా, ఒక్కదాని 2 మార్కులు, 2 రెండుల 4. చైతన్యం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి, కథా ప్రక్రియ గురించి రాయండి. తర్వాత క్రింది వానలో ఏదైనా ఒక ప్రశ్నకు 10 లేదా 12 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఇక్కడ చూడండి మ్యామ్, ఒక్కదానికి మాత్రమే సమాధానం రాయాలి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నానమ్మా, నాకు ఈ మెటీరియల్ని మీకు అందజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. కథలో ఇల్లాలు తన పేరు మర్చిపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎందువల్ల? ఇల్లాలు స్నేహితురాలని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలో రాయండి. తర్వాత నెక్స్ట్ మీరు డౌట్ ఉంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత రోమంత్రి భాషాంశాలు 4 మార్కులు. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. కరీ అంటే ఈత గీసిన పదానికి పర్యాయ పదం రాయాల. కూరుచుండిన కొమ్మ కొట్టుకొను వాజమ్మ, హితము విడుము కడమ్మ. ఇందులో ఏ అలంకారం ఉంది? అంత్యానుప్రాస అలంకారం ఉంది. ఇక్కడ చూడండి మా, ప్రతి దాంట్లో మా కదా, మా అనేది అంతమవుతుంది, కాబట్టి ఇదేంది అంత్యానుప్రాస అలంకారం. ఓకేనా? తర్వాత అంగదుడు తన సహచర వానరులతో మృదుమధురంగా ఎట్లా పలికెను? గీత గీసిన పదం సమాసం, మృదుమధురమైనది, మృదువైనది, మధురమైనది, రెండున్నాయా లేదా? మనో సమాసమా లేదా? తర్వాత ఎప్పుడు సత్యమునే పలకవలను? గీత గీసిన పదానికి వికృతి, సత్యము అంటే వికృతి. ఓకేనమ్మా, అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు మీకు ఈ సమాచారాన్ని అందచేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.